அர்ப்பணம், ஷிரடிக்கு அர்ப்பணம். ஷிரடி மாதே பண்டர்பூர் சாய் பாபா மாவர, பாபா மாவர சாய் பாபா மாவர. சுத்த பக்தி சந்திர பாபா నా పేరు జయలక్ష్మి అండి. అర్పణం ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇంకా బాబా మీద నమ్మకంతోనే. అది వేరే వాళ్ళింటికి వెళ్ళాను అర్పణ కార్యక్రమం జరుగుతుంటే, అక్కడ చూసి నచ్చి పెట్టుకుందాం అనుకొని పెట్టుకున్నాను. అది ఇంకా బాబా మీద నమ్మకంతోనే. ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ వచ్చి, భక్తులందరూ వచ్చి అర్పణ కార్యక్రమం నిర్వహిస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ముందు భయపడ్డాను అసలు వస్తారో రారో అని. 10 మంది వచ్చినా చాలనే నమ్మకంతోనే పెట్టుకున్నాను, కానీ బాబా దయ వల్ల అది ఎంతో సంతోషంగా ఉంది నాకు మాత్రం. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. బాబా పేరు రోజా. బాబా నా జీవితంలో చాలా అనుభవాలు చాలా చేశాడు. నేను అర్పణం చేసి వెళ్ళిన తర్వాత కూడా నేను అనుకున్న కోరిక నెరవేరింది. మేము రోజు సాయి టీవీ చూస్తాము. అనిల్ అన్నయ్య గారు చెప్పేవన్నీ చాలా బాగా నచ్చుతాయి. పాటలు కానీ వాక్యాలు కానీ అన్నీ చాలా బాగుంటాయి. మేము రోజు చూస్తూనే ఉంటాం. సాయి టీవీ చాలా బాగుండిద్ది. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. నా పేరు రామేశ్వరి అండి. మా సింగరాయకొండ. నేను చదువుకున్నప్పుడు కానీ జాబ్ చేసేటప్పుడు కానీ నాకు సాయిబాబా అంటే చాలా నమ్మకము. మా పిల్లల పేర్లు కూడా సాయి అని వచ్చేలాగా పెట్టుకున్నాము. చాలా నమ్మకం అండి నాకు. చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. చాలా విధంగా సహాయం చేశాడు. అందుకే బాబాని చాలా నమ్ముతాను. నిన్ననే ఒకటి జరిగింది నాకు. బుక్ చదివి ప్రసాదం తీసుకోలేదు అని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈవిడ మేడం గారు బయట నిలబడి పూజ రేపు అని మాట్లాడుతున్నారు. అదే ఆలోచనలో ఉన్నాను, ఏంటి ప్రసాదం తీసుకోలేదు వెళ్ళిపోతున్నాను అనుకుంటూ వచ్చాను. ఆవిడ పూజ ఉందమ్మా రేపు, ఇవాళ వచ్చి కందిపప్పు వంచు అన్నారు. సరే అని వంచాను. ఆవిడ ప్రసాదం పెట్టారు నాకు. బాబా నన్ను వెనక్కి పిలిచి ఏంటి తీసుకోకుండా వెళ్ళిపోతున్నావా అని చెప్పి పిలిచి మళ్ళీ నాకు ప్రసాదం పెట్టారు. అలా చాలా జరిగాయి నాకు. పెన్నయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి, తనకు బాగాలేదు. బాబా దయ వల్ల ఇప్పుడు కోలుకున్నారు, బాగుంది. బాబాకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. అందరికీ నమస్కారం అండి. బాబా గారికి పాదాల వందనాలు. నాకు జరిగిన అనుభవాలు చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పుకోదలసింది ఒకటేను. నాకు ఇంట్లో పూజ చేసుకోవడం అలవాటు. ఇక్కడ వాళ్ళు ఎవరు తెలియదు, మేము వచ్చింది కొత్త. మా కింద వాళ్ళందరూ పూజ చేసేవాళ్ళు ఒకటి వల్ల నాకు బాబా వారు తోడు చేశారని బాగా నమ్మి ఈ అర్పణానికి వచ్చి ఇక్కడ నేను వచ్చాను. తర్వాత నాకు అనుభవం ఒకటి జరిగిందండి. మా అత్తయ్య గారు బాగలేకుండా వచ్చింది, నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఆవిడ గంట నా దగ్గర ఉన్నారు. తర్వాత నాకు హుషారుగా ఉందని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆవిడ బాగా కోలుకున్నారండి. బాబా నాకు చాలా బాగా తీసుకొచ్చిన తర్వాత తను గంట పడుకున్నారు అక్కడ పూజా మందిరం ముందు. తన తర్వాత నాకు ఓపిక వచ్చింది, నేను వెళ్తున్నాను ఉండని ఇంకా అని చెప్పి వెళ్ళారు. నేను తర్వాత బాధపడి బాబా ఏంటి తీసుకొచ్చాను కదా, ఆవిడ వెళ్ళిపోతున్నారు నువ్వే చూసుకోవాలి అని స్వామి వేడుకున్నాను నైటు. ఆవిడ మరుసటి రోజు ఫోన్ చేస్తే ఎలా ఉందండి అంటే నాకు బాగుంది అని చెప్పారండి. సాయిబాబాకు ప్రణామం వెళ్తున్నానండి. నాకు జరిగిన అనుభవం ఇదండి. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. నా పేరు సువర్చల. మాది కందుకూరు రోడ్ సెంటరు. నేను సాయి అర్పణ కార్యక్రమం జరుగుతుందంటే మా పాప హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటుందండి. ఆ పాప ఫోన్ చేసి చెప్పి నాకు ఇచ్చేసిరండి ఇక్కడ అర్పణం జరుగుతుందని వారం రోజులు ఏంటంటే చెప్పి, కానీ రేపు వెళ్దాం అట్టనే ఏదో కార్యక్రమాలు జరుగుతా ఉంటే ఆగిపోయాను. కానీ ఈరోజు వెళ్ళాలి అనిపించింది. సరేలే అని అదే అర్పణం చేసేవాకు ఫోన్ చేసి ఈరోజు లాస్ట్ అమ్మ వచ్చేసేయండి అని చెప్పిందండి. సరే వచ్చేసేసి అర్పణం చేసామండి. అయితే మా పాప చాలా ఇష్టం అండి. సాయిబాబా అంటే బాగా నమ్మకము. ఆయన అన్నీ ఆ ఎంఏ పనులు అనుకున్న ఎలా నెరవేరుస్తారని బాగా గట్టి నమ్మకంతో ఉందండి. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం.
నా పేరు నాగమౌనిక. అర్పణము అక్కడ జరిగింది. నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అనుకున్నాను. ఎప్పుడు ఇంకెక్కడైనా పెడితే వెళ్ళాలి అని అనుకున్నాను, ఎన్నిసార్లు అనుకున్నా. కానీ ఇక్కడ చెప్పింది అక్క అర్పణం పెడుతున్నామని. ఇంకా రాత్రి అంతా నిద్రలేదు, ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు వెళ్దామా అనని. అందుకని పొద్దున్నే వచ్చేసి 9 అర్పణం చేసి ఫస్ట్ నేనే పెట్టాను. మా సింగరాయకొండలో సాయి అర్పణం ఉంటే మా ఫ్రెండ్స్ వెళ్తానని రమ్మన్నారు. సరే వస్తానని చెప్పాను. తర్వాత నాకు కొంచెం వాళ్ళు 3:30 అనేటప్పటికి కొంచెం భోజనం చేసి పడుకున్నాక నాకు లేచిపోలేకపోయాను. సరే నేను రాలేకపోతున్నాను, మీరు వెళ్ళండి అన్నాను. వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఇంకా బాగలేదు. నేను బాబాకు దండం పెట్టుకున్నాను, నాకు చాలా ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు నేను బాబా దయ వల్ల బాగా చదవగలుగుతున్నాను, బాగా పాడగలుగుతున్నాను, బాగా అన్ని పనులు కూడా బాగా చేసుకోగలుగుతున్నాను. అంతకుముందు నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు మటు చాలా బాగుంది. బాబా దయ సాయిరాణం. నా పేరు సుప్రజ. మా సింగరాయకుండ నాకు 10 పిల్లలు లేరు. బాబా నమ్ముకున్న తర్వాత నాకు ఒక బిడ్డనిచ్చాడు, సాయి కిరణ్ అని పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బాబా దయ. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతున హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి. సచ్చరితం నీకు జ్ఞానజ్యోతున హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతున హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి. సచ్చరితం నీకు జ్ఞానజ్యోతున హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. అర్పణం పెట్టుకున్నాక మాకు చాలా బాగుంది. ఏదైనా బాబా మీదే ఇది చేస్తాను నేను. బాబా మీద నమ్మకంతోనే ఏ పనైనా, పిల్లల చదువులు కానీ ఏదైనా బాబా మీద ఇదితోనే చేస్తాను. బాబా దయ అంత. నా పేరు జ్యోతి అండి, సింగరాయకొండ మాది. మాకు అర్పణం పెట్టుకున్నాక బాగానే ఉందండి, అసలు చాలా బాగుంది. మా పిల్లలకు కానీ మాకు కానీ అంత బాబానండి మాకు. ఇంకా మాకు ఇంకెవరు, మేము ఎవరు నా నమ్మము, బాబానే నమ్ముతానండి నేను. ప్రతీది బాబానే తలుచుకొని ఎక్కడికి వెళ్ళినా బాబా వస్తున్నా నా వెంట అనుకుంటానండి నేను. అదేనండి నాకు సాయిరామండి. మా ఊరు బిగినపల్లి, ఇంటి పేరు కరేటి శివారెడ్డి. బాబాని అనుకున్న తర్వాత నాకు బాగానే ఉంది, కొంత ఆరోగ్యం బాగానే ఉంది. బాగా మనకు సాయం చేశాడు, పర్వాలేదు బాబా. సాయి టీవీ చూస్తుంటాం, ఎప్పుడు అదే పెట్టేది, అదే ఇంకా రెండోది పెట్టం. మొత్తం చూస్తుంటాము, మా టీవీ వార్త అయిపోయిన తర్వాత వింటాము. ఉంటే నా నమ్మకం ఉంటేనే ఇవాళ స్వామి వస్తున్నాడంటే ఇక్కడికి వచ్చింది ఇవాళ. అది చాలా సంతోషం, చాలా సంతోషం. నొప్పులతో అన్నిటితో బాధపడుతున్నాం, ఆసుపత్రి పెట్టే డబ్బులు బాబా నువ్వే ఉన్నావని చెప్పి సంతోషించాం. అది అది బాబా దయ వల్ల. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. ఓం సాయిరాం. నా పేరు విజయలక్ష్మి అండి. మేము రీసెంట్గా సింగరాయకొండకు వచ్చాము. రమాదేవిగా మా మద్దలు గారు అర్పణం పెడుతున్నాం పిన్నమ్మ, రమ్మంటే వచ్చాను నేను. సాయి వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. నా కాళ్ళు పోయినాయి అనుకున్నప్పుడు బాబా గారు నాకు కాళ్ళు ఇచ్చారు. నడకలేదు అనుకున్నప్పుడు నాకు నడకనిచ్చారు. నేను బాబాలోనే బాబా నాలోనే ఉన్నారనుకుంటున్నాను. సాయి టీవీ చూస్తాను, శమన మంజరి బాగా వింటాను నేను. రోజుకు 2 చెప్తారు ఉదయం సాయంత్రం శ్రవణ మంజరి, కానీ చూస్తూ ఉంటాను నేను. నేను కూడా పారాయణ చేస్తుంటాను శ్రవణ మంజరి. జై సాయిరాం. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. మేము కావల్లో ఉంటాము. మా కూతురు అర్పణం పెడుతున్నాం, రమ్మంటే వచ్చాము.
బాబా పూజ మేము చేసేది నిద్రలేసినప్పటి నుంచి. గురువారం తాళం పోసుకుంటాము, అఖండ జ్యోతి పెట్టాము. 60 రోజులు బాబా పూజ చేస్తుంటాము నిద్రలేసినప్పటి నుంచి. నా కొడుకు ట్యూషన్ కూడా బాబా ట్యూషన్నే చెప్పుకుంటాడు. బాబానే గొలుపుసుకుంటాం, వారం పోతాము గుడికి. బాబాకి బియ్యం ఇస్తాం సంవత్సరానికి ఒకసారి. బాబానే గొలుసుకుంటుంటాం మేము నిద్రలేసి. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. మాది పాకల. నా పేరు రవణమ్మ. ఉగాది అప్పుడు అర్పణం ఇద్దామంటే మాకు అడ్రస్ కరెక్ట్ కాలేదు. ఆ రోజు తిరిగి సాలిపోయి ఇంటికి పోయాము. సరే ఈ తూకి ఇక్కడే అర్పణం ఉందంటే మేము కనుక్కొని ఇక్కడికి వచ్చి ఇప్పుడే మేము అర్పణం ఇచ్చింది. ఎప్పుడు ఆ సాయి టీవీని చూస్తుంటాము. ఆ బాబానే నమ్ముకొని ఉంటాం. కానీ ఒక్క బాబా ఏదో మాకు తీరని లోటు చేసి కష్టం తెచ్చాడు. కానీ తప్పక వచ్చి బాబా కాడికి వచ్చి అర్పణం చేసుకుంటే కష్టాన్ని తీరుస్తాడని అర్పణం కేంద్రానికి వచ్చాము. సాయిరాం. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. ఓం సాయిరామ్ అండి. మేము ఇక్కడ 3వసారి అర్పణం పెట్టుకున్నాం గురు పౌర్ణానికి. పోయినసారి 2వసారి అర్పణానికి శ్రీరామనవమికి మా అక్క పాత స్థలంలో పెట్టామండి, ఇల్లు కట్టుకోవాలని కోరికతోటి. ఆయన నెలలోపే నాకు శంకుస్థాపన అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి చాలా పరీక్షలు పెట్టాడు నాకు ఇల్లు కట్టుకోవడానికి. లోన్కి వెళ్ళాలన్నా అప్రూవల్కి వెళ్ళాలన్నా ప్రతిదీ డబల్ పనే. నాకు ఎందుకు బాబా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు, నువ్వు కట్టనా లేక అన్నా లేదా, లేదంటే అందరిలో నాకు అవమానం జరుగుతుంది. అవమానం నీకే బాబా, నన్నీ ఆయనకే చెప్పుకొని చేశాను. ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క పరీక్ష పెడుతున్నాడు, ఆ పరీక్ష దాటేస్తూ ఉన్నాడు నన్ను. ఇప్పుడు కూడా ఈ 10 రోజుల నుంచి ఒకటే టెన్షన్ నాకు. ట్రాన్స్ఫర్స్ కోసమని కౌన్సిలింగ్ జరుగుతుంది. ఒకరోజు అంటారు, ఈ రోజు అంటారు, ఆ రోజు అంటారు, అదొకటి. ఇంటి పని ఒకటి ఆగిపోయింది, అదొకటి. రోజు బాబాకి ఇది ఈయనకు చేయలేకపోతుంది. ఇన్ని అవకాశాలు దాటేసుకుంటూ వచ్చాడు. ఈరోజు నాకు ప్రశాంతంగా జరిగింది. నాకు చాలా అనుభవాలు జరిగినాయండి. నాకు అన్ని ఇంటికి బాబా ఉండి నడిపిస్తుంది. షిరిడీకి అర్పణం. మాది ఆత్మకూరు. మేము 10-15 ఏళ్ళ నుంచి బాబాను కొలుసుకుంటాం. ఈ మధ్య మొన్న అర్పణం జరిగిపోయినాక మేము గుడికి బాబా గుడికి వెళ్ళి వస్తుంటే మా అమ్మాయికి బండి తగిలింది. అట్ట కాలు మీద ఎక్కింది. బాబా గుడి నుంచి వస్తుంటే ఆ కాలు కాడికి వచ్చాక బ్రేక్ అయ్యింది, తేలిగ్గా పోయింది. ఇంకా బాబా దయ వల్ల మా పాపకు అసలు స్కూల్ నుంచి వచ్చి రాగానే ఆ పాట అంటే ఎంత ఇష్టం. అసలు రోజు పాడుతుంటుంది జ్ఞానార్థ పాట. అసలు ఎవరమ్మా ఈ పాట రాసింది అంట దాని చెవిటికి అనిల్ సార్ అని చూపిస్తే పకా పకా నవ్వుకుంటది. ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం. నా పేరు ఆదిలక్ష్మమ్మ చాగుళ్ళు. బాబాని మేము 10 సంవత్సరాల నుంచి కొలుసుకుంటున్నామండి. బాబాని కొలుసుకున్నాకనే మాకు బాధలన్నీ తగ్గిపోయినాయి. చాలా బాధలు పడ్డానండి అదూరికి.
బాబాను కొలుసుకున్నాకే మాకు బాగుంది ఇప్పుడు. అది బాబే మాకు ముఖ్యం. సాయి నీకు అర్పణం, అందుకో అందుకో, ఇదే మా గురు పౌర్ణమి అర్పణం, షిరిడీకి అర్పణం.